శాలిని, గుడ్ మార్నింగ్. సారీ, మర్చిపోయా. అరే, సారీ చెప్తున్నాను కదా. సరే, స్టార్ట్ అవుతున్నాను. ఒక 1 అవర్లో నేను ముందుంటాను. ఓకే. యా. ఏవండి, ఏవండి? ఏంటి నీ నస? ఓ, లేచారా? అరే, చూలేమన్నా దుబ్నియా? ట్యాప్స్ ఆన్ అనిపించట్లేదా? అది కాదండి. ఏది కాదు, పొద్దున్నే మొదలెట్టావా? అసలు ఎందుకు అలా అరుస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీరు పలకలేదు కదా, వినపడిందో లేదో అని. అయితే ఊరంతా వినిపించేలా అరుస్తావా? నేను నార్మల్ గానే పిలిచానండి. సరే గాని, నీతో సోది పెట్టేంత టైం నాకు లేదు. విషయం ఏంటో చెప్పు. అది ఐరన్ చేసిన బట్టలు అక్కడ పెట్టాను, అది చెప్పడానికే. పిచ్చిలేసిందా? అరే, రోజు చేసే పనే కదా, అక్కడే పెడతావు రోజు. దానికెందుకు అలా గంగిరెద్దులు అరుస్తున్నావు? మీరు చూడలేదు కదా, మళ్ళీ వెతుక్కుంటారేమో అని. సంధ్యా, నువ్వు తెలిసి చేస్తావో తెలియ చేస్తావో నాకు అర్థం కావట్లేదు. నేనేం చేశానండి? సరే, చెప్పావు కదా, వెళ్ళి. ఇంకా వెళ్ళు, నామోహన్ చూస్తావేంటి? వెళ్ళి, టిఫిన్ రెడీ చేయి. శాలిని, యా యా, నువ్వు రిక్వెస్ట్ చేయకూడదు, ఆర్డర్ వెయ్యాలి. యా, వచ్చేస్తున్నాను. సేదే, బాయ్. ఇంకోటి వేయినా? వద్దు. ఇప్పుడేంటి, నీ మొహం చూస్తూ తినాలా? సాయంకాలం రావడం లేట్ అవుద్ది, నాకోసం డిన్నర్ ప్రిపేర్ చేయకు. ఎందుకు? ఎందుకంటే అనే నీకు చెప్పాలా? ఆఫీస్లో వర్క్ ఉంది. పోనీ, ఆఫీస్ వర్క్ నువ్వు చేస్తానంటే చెప్పు, నేను నీలా ఇంట్లో కూర్చొని రోజు సీరియల్స్ చూస్తాను. అలా కాదండి, మీరు బయట తినరు కదా, అందుకనే అడిగాను. తిన్నాను, నీకు చెప్పానా నేను? పోనీ, ఏ టైంకి వస్తారు? ఏంటి, ఎప్పుడు లేని కొత్తగా అడుగుతున్నావు? అయినా నేను ఇంటికి రాకుండా ఎక్కడ పోతాను? లేట్ అవుతుంది అన్నారు కదా. ఆ లేట్ అవుతే ఏమొద్ది? సంధ్యా, నీకు ఇదే చెప్తున్నాను లాస్ట్ టైం. ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ నన్ను అడక్కు. అర్థమైందా? శాలిని, వచ్చేస్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను. ఓ 1 అవర్లో ఉంటాను. యా యా యా, యా, బాయ్. ఏవండి? మళ్ళీ ఏంటి? లంచ్ బాక్స్ మర్చిపోయారు. జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఎలా వెళ్ళాలి నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు. హలో అత్తయ్య. హలో, ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మావయ్య ఎలా ఉన్నారు? మొన్న ఈ మధ్య జ్వరం అని చెప్పారు. మీ మావయ్య చాలా బాగున్నారు, వాడెలా ఉన్నాడమ్మా? తను చాలా బాగున్నారు అత్తయ్య, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. నిన్ను బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడమ్మా మీ మనవణ్ణి మనవరాల్ని ఎత్తుకునేది? అది అత్తయ్య, మా ఆనందం కోసమైనా ఒక్కసారి ఆలోచించండమ్మా. సంధ్యా, చెప్పండి అత్తయ్య. నేను నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పాలి. చెప్పండి అత్తయ్య. వాడు నిన్ను అసలు బాగా చూసుకుంటున్నాడా? అదేంటత్తయ్య అలా అడిగారు? వాడికి లోకజ్ఞానం తెలీదు, ఆఫీస్ పనిలో పడి నిన్ను బాగా చూసుకుంటున్నాడో లేదోనని. అదేం లేదత్తయ్య, మీరు చెప్తే నమ్మరు కానీ నన్ను చిన్న పిల్లలా చూసుకుంటారు. మీ ఇద్దరు ఆనందంగా ఉంటే అదే చాలమ్మా. సరే, మీ మామయ్య పిలుస్తున్నారు, నేను మళ్ళా ఫోన్ చేస్తాను. ఓకే, సరే అత్తయ్య. టైం 1 అయింది. బా. బా. హలో. హలో. ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? కట్ చేస్తుంటే అర్థం అవుదా? ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? కట్
ఫోన్ చేయకూడదని. అది కాదండి. నేర్పలేదా మీ అమ్మ నాన్న నీకు? ఎందుకు చేసావో చెప్పు ఫస్ట్. అది మీరు తిన్నారో లేదో అని. నేనేమైనా చిన్న పిల్లాడా? నువ్వు గుర్చేయాలా నాకు. నాకు ఆకలిస్తే నేను తింటాను, లేకపోతే పస్తులు ఉంటాను. అంతేగాని నువ్వు నాకేం ఫోన్ చేసి గుర్చేయాల్సిన అవసరం లేదు. సారీ అండి. ఇంకెప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి విసిగించు. అయినా నిన్ను కాదు. వద్దు వద్దన నాకు అంటకుండా మా అమ్మ నాన్న. పెట్టు ఫోన్, బాయ్. ఎంతసేపు నుంచి డోర్ కొడుతున్నాను? ఏం చేస్తున్నావు? చెవులు వినిపించట్లేదా? కొంచెం ఒంట్లో బాగాలేదండి, పడుకుండిపోయాను, వినపడలేదు. నీకెప్పుడు ఒంట్లో బాగుండదు. ఇప్పుడు కొత్తగా బాగుండకపోవడానికి ఏముంది? ఎప్పుడు ఆ బెడ్రూమ్లో పేషెంట్లా పడుకుని ఉంటావు. తప్పుకో. ఏమండి? ఏంటి? స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉందండి. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ ఎక్కువగా ఉందండి. దానికి నన్నేం చేయమంటావు? అది కాదండి. సంధ్య, నాకు రేపు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. నువ్వు ఇలా మిసులుతుంటే నేను పని ఎలా చేసుకోవాలి? దానికి ఎందుకు అంత సీన్ చేస్తున్నావు? సంధ్య, నువ్వు పని చేస్తావా? బెటర్ నువ్వు బయటికి వెళ్ళి పడుకో. వెయిట్ చేయండి, దోశ వేసి తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు, నీ దోశ నువ్వే వేసుకుని తిన. సారీ అండి. నేను ఇంకా ఆపు నీ సోది. అయినా నిన్న నీకు చెప్పాను కదా నాకు ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది, నేను త్వరగా వెళ్ళాలని. చెప్పారండి, కానీ నైట్ అంతా హెవీ స్టమక్ పెయిన్ వల్ల సరిగ్గా నిద్రపోలేదు అందుకే. ఉందిలే, నీకుదో మంచి సాక్ అయిపోయింది ఇంటి పనుల నుంచి తప్పించుకోవడానికి. ఎప్పుడు చూడు తలనొప్పి కడుపు నొప్పి అంటూ ఉంటావు. అయినా నేను ఇంట్లో బ్రతుకుతున్నట్లేదు, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో బతుకుతున్నట్టుంది. అదేంటండి అలా మాట్లాడతారు? మీకు తెలుసు కదా నాకు ఎక్కువ పెయిన్ వస్తుందని. వస్తుంది. అయినా ప్రపంచంలో ఎవరికి రాని నొప్పి నీకు వస్తుందా? అరే మా ఆఫీస్లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఆఫీస్ వర్క్ చేస్తారు, ఇంటి పని కూడా మేనేజ్ చేసుకుంటారు. అంటే ఏంటి, వాళ్ళకి రాని నొప్పి నీకు వస్తుందా, లేకపోతే నీకు ఎక్స్ట్రా ఏమైనా ఉందా? అయినా ఇప్పుడు నీతో గొడవ పడే టైం నాకు లేదు. నీలా పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి పనిలోంచి తప్పించుకోలేం కదా, నాకు టైం అవుతుంది. తమను సైడ్ ఇస్తే నేను వెళ్ళి పని చూసుకుంటాను. నేవొచ్చేసా?